ప్రేమ స్వరూపులారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ నామ సంకీర్తన యందు ఉండినటువంటి యొక్క మాధుర్యము ఫలితము ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించుటకు సాధ్యము కాదు ద స్వీట్నెస్ అండ్ ది రిజల్ట్ ఇన్ సింగింగ్ నీవు ఎంత భక్తి శ్రద్ధతో నీవు స్మరిస్తువో అంత భక్తి శ్రద్ధతో దాని ఫలిస్తుంది దానికి తగినటువంటి యొక్క ఆనందం కూడా అందిస్తుంది ఇన్ ప్రపోర్షన్ టు యువర్ ఇంట్రెస్ట్ అండ్ యు లవ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ సింగింగ్ తిండికి తగిన రొట్టె తిండికి తగిన చేపు ది కేక్ డిపెండ్స్ అపాన్ ది క్వాంటిటీ ఆఫ్ ఫ్లోర్ అండ్ యువర్ బెల్చింగ్ డిపెండ్స్ అపాన్ వాట్ ఫుడ్ యు హావ్ టేకెన్ నీవు ఎంత భావంతో నీవు చింతిస్తావో అంత నీకు భావసిద్ధి కలుగుతుంది With whatever pure feeling you sing the name of the Lord, your heart also gets purified proportionately. కనుక నామమును అందరూ కూడాను ఏకంగా ఉచ్చరించడానికి తగిన కృషి చేయాలి. All people should sing the name of the Lord. ఈనాడు ప్రపంచమంతా కూడాను జలము పంచభూతములు ఉంటున్నాయి. జలము పృథ్వీ శబ్దము అగ్ని వాయువు ఇవన్నీ కూడాను మలినమైపోయినాయి. All the five elements Earth, water, air, fire, everything is polluted. పరిశుద్ధమైన జలము చిక్కటం లేదు. It is difficult to get పరిశుద్ధమైన గాలి లేదు. Pure air either. పరిశుద్ధమైన శబ్దము లేదు. Pure sound. పరిశుద్ధమైన భూమి లేదు. Pure earth. అంతా మలినమైపోయింది. Everything is polluted. కలియుగం అంతా కూడాను కల్మషయుగంగా మారిపోయింది. Kali Yuga has become a polluted age. దీన్ని పవిత్రముగా ఉంచాలంటే if you want to purify it, భగవత్ నామస్మరణే దీనికి ఆధారం. Singing the name of the Lord alone is the right royal path and the only way.